Rajanna Sirisila Jilla, Yellareddypet Mandalamlo, Jilla Incharge, Lambadi Hakkula Porata Samiti Adhyakshudu, Sunavat Ganesh Media Samaveshamlo Matladutu, Radarapu Sankar TRS Partylo, Raitu Samanvaya Committee Mandala Adhyakshudiga Undi, Avam Shobham Teliyani Chinnarpai Atyacharam Cheyadam Chala Sigguchetannaru, Atani Ventane Kadinanga Shikshinchalani Demand Chesaru. ఏదైతే మొన్న జరిగిన సంఘటన ఎల్లరెడ్డిపేట మండల్ అల్మస్పూర్ గ్రామంలో మరి చిన్న గిరిజన ఆరేళ్ల పాప ఇంట్లో ఉన్న యజమాని వాళ్ళ భార్య సర్పంచ్ శంకర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ ఎల్లరెడ్డిపేట మండల్ రైతు సమన్వయ కమిటీ చైర్మన్ మరి ఆయనకు ఈ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి పని రాష్ట్రం అంతా తలదించుకోవాల సిగ్గుపడిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే కేసీఆర్ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఈ రాష్ట్రం తెలంగాణ ఏర్పడంగానే అమ్మాయిలు బహిరంగంగా తిరిగే అవకాశాలు కల్పిస్తున్నాం. ఎవరైతే అమ్మాయి జోలికి పోతారో కళ్ళు బీకే సి టీం తయారు చేసినాము అని చెప్పేసి నాకు చెప్పిన కేసీఆర్ ఈరోజు ఇదే కాదు మొన్న జరిగిన సంఘటన ఇంతకుముందు జరిగిన సంఘటన గిరిజన అమ్మాయిలకే హరిజన అమ్మాయిలకే మరి ఈ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం చేయడం లేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆడపిల్లలకు అభం శుభం తెలియని చిన్నారి నిషిత శ్రీనిత అనే అమ్మాయి మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా జాబ్ చేస్తున్న వాళ్ళ ఇంట్లో కిరాయి ఉంటారు. మరి ఏదైతే దుర్మార్గుడు మరి టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరి కమిటీ సమన్వయ కమిటీ చైర్మన్ శంకర్ ఉన్నారో మరి ఆ శంకరు ఏ దుర్మార్గము ఎటువంటి బుద్ధి ఈ రాష్ట్రము నిజంగా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మరి తలదించుకొని సిగ్గుపడవలసిన ఏంటనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మేము. ఇలా జరిగిన మరి సిరిసిల్ల రాస్తా రొక్కలో మరి 4 గంటల నుంచి 5 గంటల వరకు హోరావరి బంద్ చేసినా కానీ మరి కలెక్టర్ రావాలి కలెక్టర్ దిగి రావాలి అని చెప్పిన కలెక్టర్ వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడి 2-3 నిమిషాలు మాట్లాడి మీరైతే చేస్తున్న ధర్నకు మేము తగిన న్యాయం చేస్తాము అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతా అని చెప్పేసి 2 వాక్యాలు ఆయన మాటలో చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ శంకర్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబము కవితకు ఏదైతే ఇల్లు కట్టేదే ఆ విషయంలో చాలా వాళ్ళ కుటుంబ పాత్ర వాళ్ళ అన్న పాత్ర మరి కవిత